సంథింగ్ సంథింగ్ సినిమాలో నేను హన్సిగా కాంబినేషన్లో యాక్ట్ చేసాం, కానీ ఆ సినిమా ఫస్ట్ ప్రొడ్యూసర్గా మమ్మల్ని అలా సెలెక్ట్ చేసి ఈ సినిమాలో మాకు ఛాన్స్ ఇచ్చిన కుషుమ్ గారు ఇక్కడ ఉన్నారు. అవ్ని సినిమాక్స్ ఆవిడ ప్రొడక్షన్ కంపెనీ పేరు. అది ఒక క్యూట్ స్టోరీ. అవ్ని సినిమాక్స్ అవ్ని ఎందుకు? అవ్ని ఎందుకంటే బోత్ మై డాటర్స్, పెద్ద పాప పేరు వచ్చి అవంతిక, సెకండ్ డాటర్ పేరు వచ్చి అనందిత. ముద్దగా నా అవి అని పిలుస్తాం, ఎందుకంటే కంబైన్ చేసి అవ్ని. నాకైతే చాలా హ్యాపీ, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అని సెట్ మీద చూస్తే వన్ లవింగ్ మదర్ టూ లవింగ్ డాటర్స్, ముగ్గురిని ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ అని పిలుస్తాం మేము. అండ్ డాటర్స్ అయితే నా ఫ్యాన్స్ కాబట్టి నాకు చాలా స్పెషల్ ట్రీట్మెంట్ సెట్లో. లొకేషన్లో ఫస్ట్ ఈ సబ్జెక్ట్ రెడీ అయ్యి చేసిన తర్వాత హీరో ఎవరుంటే బాగుంటుందని డైరెక్టర్ గారు, సిద్ధార్థ్ ఉంటే బాగుంటుంది ఫస్ట్ బోత్ మై డాటర్స్. అవును నన్ను అంటే అబ్బా సిద్ధార్థ్ గారు అంటే చాలా బాగుంటుంది, ప్లీజ్. సో దే వర్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఆన్ బోర్డ్. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ బికాస్ చెన్నైలో మీరు అడిగితే హన్సికని చిన్న ఖుష్బు అంటారు. అండ్ ఇట్స్ సచ్ ఎ లవ్లీ ఫీలింగ్ టు సీ బోత్ ఆఫ్ దెమ్ హియర్ అండ్ నేను ఇద్దరిని ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఖుష్బు గారు యాక్చువల్లీ నేను యాజ్ అ యంగ్స్టర్ గ్రోయింగ్ అప్ మై ఫేవరెట్ హీరోయిన్. అండ్ ఆడియన్స్కి ఒక కథ చెప్పాలి ఇక్కడ. నేను యాక్చువల్గా మ్యాక్సిమం చైల్డ్హుడ్ డేస్ ఏ ఊర్లో, ఢిల్లీలో ఉన్నా, చెన్నైలో ఉన్నా, బాంబేలో ఉన్నా, మ్యాక్సిమం వీడియో లైబ్రరీస్లో స్పెండ్ చేసేవాడిని. మ్యాక్సిమం రోజు సినిమాలు చూసి నేను పెరిగాను. అలాంటిది చెన్నైలో ఒక ఐ థింక్ ఐ వాజ్ డూయింగ్ మై కాల్ స్కూల్ ఆర్ ఎండ్ ఆఫ్ స్కూల్ ఇన్ ఢిల్లీ. హాలిడేస్ చెన్నై వస్తే రోజు ఒక వీడియో లైబ్రరీలో 3-4 అవర్స్ ఉంటాను. ఆ రోజు వర్షం పడుతుంది, చాలా బ్యూటిఫుల్ ఒక వాతావరణం. నేను అలా క్యాసెట్లు చూస్తున్నాను, అప్పుడు విహెచ్ఎస్ కదా మా టైంలో, క్యాసెట్లు చూస్తున్నాను. డోర్ ఓపెన్ సౌండ్, ఖుష్బు ఫుల్ వెట్ హెయిర్తో స్లో మోషన్లో అలా ఎంట్రీ ఇంటూ వీడియో లైబ్రరీ చెన్నై టిక్ టాక్. ఓ అమ్మో టిక్ టాక్ లో నేను షాక్. ఓ యంగ్స్టర్ మీరే ఆలోచించవచ్చు, ఖుష్బు మేడం అట్ హర్ పీక్ అక్కడ ఒక ఫుల్, ఒక నిజంగా ఒక సినిమాలో హీరోయిన్ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో అలా నా లైఫ్లో ఒక అన్ఫర్గెటబుల్ మూమెంట్. ఇది నేను ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే నేను నాకైతే నోరు ఆగదు, ఒక ఇమోషన్ వచ్చేస్తే చెప్పేస్తాను. ఫస్ట్ టైం సుందర్ సిని కలిసినప్పుడు ఈ కథ నేను సుందర్ సింగ్ చెప్తున్నాను, ఆయన వైఫ్ గురించి. సరే ఆ సీన్ ఎలా ఉంది, రే నా వైఫ్ రా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్, ఫుల్ కథ ఆయనకి నేను రొమాంటిక్గా చెప్పాను. సో ఇట్స్ ఫర్ మీ, అందరు చెప్తారు కదా చైల్డ్హుడ్ డ్రీమ్స్ కమింగ్ ట్రూ అని. ఈ సినిమా
రోలింగ్ టైటిల్స్ లో ఒక చాలా క్యూట్ విషయం చేసాం. ఈ సినిమాలో పనిచేసిన అందరు ఆర్టిస్ట్ ఒక సాంగ్ లో డాన్స్ ఆడాం. అండ్ అక్కడ ఆన్ అవర్ పర్సనల్ రిక్వెస్ట్ మా ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చి డాన్స్ చేశారు. సో ఒక స్టెప్ నేను కూడా ఖుష్బు గారితో ఈ సినిమాని వేసానండి, నేను చాలా గర్వంగా. అవును, నేను ఎంత భయపడ్డాను ఎందుకంటే డాన్స్ చేసి చాలా రోజులు అయింది. అక్కడ లొకేషన్ ఎందుకంటే ఏవిఎంలో షూట్ జరిగింది కదా, నాకు షూటింగ్ అక్కడే ఉంది. వచ్చి వెళ్ళండి, లొకేషన్ పక్కనే కదా, నేను వెళ్ళాను. నాకు షాట్ ఉంది నీకు తెలీదు, ఒక షాట్ క్లోజ్అప్ ఉంటుంది అనుకున్నాను నేను. వచ్చిన తర్వాత బృందం అసలు లేదు, నువ్వు డాన్స్ చేయాలి. అమ్మో నేను డాన్స్ చేయాలా, చాలా రోజులు అయింది ఈ మూల్. లేదు లేదు, నువ్వు డాన్స్ చేయాలి అని చెప్పేసి. అమ్మో అన్ఫర్గెటబుల్ మూమెంట్. అండ్ ఈ సినిమా ఫినిష్ అయిన తర్వాత ఖచ్చితంగా రోలింగ్ టైటిల్ సాంగ్ లో ఖుష్బు మేడం ఒక సూపర్ స్టెప్ వేశారు, అది డెఫినెట్ గా మీరు చూసి వెళ్తారని నాకు నమ్మకం ఉంది. అండ్ హన్సిక, ఎవ్రీబడి కంపేర్స్ యూ టు ఖుష్బు గారు. ఐ యామ్ నాట్ ఈవెన్ నెక్స్ట్ టు అ కంపారిజన్. వేర్ ఖుష్బు మ్యామ్, వేర్ ఎమ్ ఐ? ఐమ్ జస్ట్ హ్యాపీ దట్ దే గేవ్ మీ అ లిటిల్ బిట్ ద నేమ్ లైక్ హర్ దట్ ఐ లుక్ లైక్ హర్. ఐ కెన్ జస్ట్ బి లివింగ్ విత్ మై లైఫ్ విత్ జస్ట్ దట్ ట్యాగ్ ఆన్ మీ. జిల్లంటు లోన ఓ గాలి వాన, అరే రే తన వల్లేనా, పువ్వేదో వాలి ఓ మెరుపే తుయిలి, అరే రే ఎగిరినదే హరి వెళ్ళి దొరైనదే, వేవేలా వైరిల్లే ఓసారే పలికినవే, నా పైనే జలపాతం కురిసినదే కురిసినదే. But as a producer, as an actress, ma'am, were you really like a producer on set? No. She's not at all like a producer. She used to come with her kids. The kids used to love. She used to be loving. Doesn't matter what, even the reel is getting wasted or time is going. She was so kind and nice. That's because my husband is a director. He wouldn't waste his wife's money. That relationship, Kush, it's an amazing. I've seen you both work. వాళ్ళిద్దరూ కలిసి పనిచేసినప్పుడు, ఎందుకంటే నేను చెప్పినట్టు సుందర్ సి గారికి అసలు టెన్షన్ రాదు. ఆయనకి మొత్తం ప్లానింగ్ మీద డిపెండ్ అయ్యే ఒక సీనియర్ డైరెక్టర్ అయిన, ఆల్మోస్ట్ 25 ఫిల్మ్స్ పైన తీసేశారు కాబట్టి. ఇంకెవరు దొరకలేదు నీకు లవ్ చేయడానికి? అసలు వాళ్ళ ప్రేమించావే ఫోన్ వాడు పాకెట్ లో ఉందా? ఐ లవ్ యూ మెసేజ్ పంపించాడా? ఇదంతా ఇంత తెలుసు ఏమవుతుంది? పక్కనే ముసలుడు ఉన్నాడా? అయితే ఖచ్చితంగా వాడు మా కేడీ కిరణ్ గడే ఉంటాడు. బిజినెస్ పెడుతున్నాను బాస్ అంటే ఏమనుకున్నాను, నాకు అపోజిషన్ గా బ్రాంచ్ ఓపెన్ చేసి మీ ఇంట్లోంచే కనెక్షన్ లాగాడు. చూసారా, మీరు నాకు ఇచ్చే ఐడియా, నా పక్కనే ఉండి నాకు తల్లిని కనెక్ట్ చేస్తాడు సార్, ఎంత చూస్తూ ఓర్కోడానికి. అలాంటి ఒక డైరెక్టర్ ఇంట్లో ఎలా ఉంటారని చూస్తే, ఇంట్లో కూడా అలాగే చాలా రిలాక్స్, ఇద్దరు డాటర్స్, వైఫ్, అందరు హ్యాపీగా టీవీ చూస్తూ క్రికెట్ చూస్తూ, వెరీ క్యూట్ ఫ్యామిలీ అనమాట. సినిమాలో వచ్చే ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీలా ఉంటుంది. బట్ ఆయన ఎప్పుడూ అంటారు బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ ఉమన్ అని. సుందర్ సి యాజ్ ఎ డైరెక్టర్, సుందర్ సి యాజ్ ఎ హస్బెండ్, డిఫరెన్స్? సి యాజ్ ఎ డైరెక్టర్ హీస్ ఎ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. వాట్ ఎవర్ ఫిల్మ్స్ హీ హాస్ డన్ విత్ ఇట్స్ ఓన్ ప్రొడక్షన్ ఆర్ అవుట్ సైడ్ ప్రొడక్షన్,
he makes sure that the producer doesn't lose money because he knows the value of money, how hard earned money it is for the producer. So he makes sure that there's no wastage of time. Edana chesthe planning to cheyal kada. So he plans everything very well and only then he goes to the sets. వీడికి లవర్ని కాదు ఫిగర్ ని కూడా సెట్ చేయలేం ఆఫీస్ కాదు చెప్తాను. As a husband, it's been 18 years, almost close to 2 decades now. He does take me for granted at times. Naaku at least once a year pillalato bayitiki vellali, holidays ki vellali ani, like any other normal wife and mother, I have those wishes. Kaani ayanaki traveling chepte ante poddune ikkada raavadaniki mundu nenu airport lo chusanu. He is little grimed. I can read it on his face. Ammo flight ekki Hyderabad kellali. Akkada evening function undi. Immediate ga adigaru. Evening 9:50 edaina flight undi. Aa flight lo malli raavachcha Chennai kina. Cheppanu. One evening you have with your wife. That also you want to come back. So, you know, he hates traveling. And he nowadays, I'm also used to it. He says like, I'll do everything. Go, come back. చెప్పకు చెంపను చేర్చాడే సెగ రాజేసి గిచ్చాడే సిగ్గును పక్కన పెట్టాడే ముద్దు మంటలు రేపాడే ఏ ఉన్నది లేనిది చూపిందే నన్ను ముగ్గులో దింపిందే ఏ మా పటి పూటకి వచ్చిందే నన్ను హత్తుకుపోయిందే కానీ మీ హస్బెండ్ గురించి బయట ఒక మాట ఉంది మీ హస్బెండ్ ని ఆయనతో పనిచేసే హీరోస్ మీకంటే ఎక్కువ లవ్ చేస్తారనేది అమ్మో ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ హీ హాస్ ఫర్ మీ మై బిగ్గెస్ట్ కాంపిటీషన్ హీరోస్ చూస్తే సిద్ధార్థ్ అండ్ విశాల్ నైట్ 2 o'clock అయితే ఫోన్ వస్తుంది అండ్ ఎవరు ఫోన్ చూడని ఇట్ హ్యాస్ టు బి ద సిద్ధ్ ఆర్ విషి వన్ ఆఫ్ దెమ్ చంపను ఆయుధమెందుకే నీ నవ్వులు ఉన్నాయెందుకే నీ కొరకే మిగిలాన ఎదలయలో ధీరరా 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 సొగసంటే సొగసంటే ధనదేనా ధనదేనా సుందరుడా ఓ సుందరుడా ఈ తిక్క మక్క తక్క దిమియంటిరా సుందరితో ఈ సుందరితో ఇక సరిగమ పదని సపాడు నో గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లమ్ రా హావ్ బాయ్ ఫ్రెండ్ ప్రాబ్లమ్ ఇన్ మై లైఫ్ బికాజ్ ఎందుకంటే ఇప్పుడు సినిమాలో బ్రహ్మాన్ ఎరా లవ్ గురు అలా పిలుస్తాం కదా మాకైతే లైఫ్ గురు అయిపోయారు సుందర్జీ గారు బికాస్ హీస్ ఎంత పెద్ద టెన్షన్ అయిన ఒక పరిస్థితి ఉన్నా ఆయనకు ఫోన్ చేస్తే ఓ 2 మినిట్స్ సాల్వ్ చేసేస్తారు హీస్ అ వెరీ ప్రాక్టికల్ పర్సన్ సార్ రియలీ హీస్ సో ప్రాక్టికల్ అండ్ నాకు ఇన్ఫాక్ట్ విశాల్ ఇస్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ చిన్న మాట కూడా పెదవి దాటనంది నిన్ను చూసి మనసే నన్నే ఎవరంది నిన్న దాకలేని వింత ఏమిటంది ఇప్పుడిప్పుడేగా అర్థం అవుతుంది లోకమెటు పోయిందోగా నాకునే వేరే
అందులో నిన్నుంచాగా అతను కూడా చెన్నైలో ఇస్ అ వెరీ బిగ్ స్టార్ అండ్ ఇద్దరు సుందర్ సి పక్కన శిష్యుల్లో తిరుగుతుంటాం అన్నమాట. సో బయట తిరగటం, రెస్టారెంట్ లో కూర్చొని తినటం, లైఫ్ లో అన్ని ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడటం. విష్ ఫోన్ చేసి నేను ఫోన్ తీస్తే నువ్వు ఎందుకు ఫోన్ తీసావు? Why do you take his my calls? Give it to him. You're not supposed to touch his phones. In fact, nenu kuda Sundar garu phone chesthe 20% of the time madam e phone isthadu. Yeah. Sari sari undu isthanu phone ani cheppi chirag tho ichi vellipotharu. So I think it's a relationship that I have not had with any director because he's so senior anamata. Nenu first Manratna garu daggara oka sessionula adi oka relationship anamata. Ee 6 months Sundar garu tho travel cheyatam idi oka journey anamata. But I think he's nenu cinema ni life ni chuse oka వేని చాలా మార్చేశారు మీ హస్బెండ్ అయితే. I hope you know you keep supporting him and making him the biggest director and oh my god, I hope you get to work with you as a producer again. Malli akra kalchi chestunnam, you know. No, I think what is important that he remains as he is. He doesn't have those starry eyes. He hates partying, he hates going out, he hates his face being seen behind the screen. Aithe he won't color his hair, he won't shave oka track pant oka t-shirt. He is the happiest man. Audience chaala mandiki teliyadu Sundar garu Chennai lo is a very successful hero also and chesina oka yeah. 6 films lo 4 films are super hit films as well, so yeah. Andike behind the scenes oka look and film lo unnapudu oka look yeah. And I hear you're a big fan of Brahmanandam garu. Oh yes, chusara face motto adi maaripoyindi. So this is because when Brahmanandam garu agreed to do the film. ఏంటి బాస్ కొడుతున్నారు? ఫస్ట్ లెవెల్ లో పాస్ అవ్వు, కంగ్రాచులేషన్స్. లవ్ అంటే ఇద్దరు జెన్యూన్ గా ఉండాలి. వెళ్ళి గులాబీ ఇచ్చి ప్రపోజ్ చేయరా? ప్రపోజా? ఇంత చిక్కిపోయావు, 3 పూటల హోటల్ ఫుడ్ ఏ తింటున్నావా? ఒక పూట హోటల్లో తింటున్నారక్క, మిగతా 2 పూటలు పార్సిల్ చేసుకొని ఇంట్లో తింటున్నా. నా లైఫ్ లో నేను ఎవరికీ రెండో భార్యగా వెళ్ళను. Yes! లవ్ కు yes అంది లేరా, లవ్ కు yes అంది లేరా, ఎక్కడో మచ్చుంది లేరా, లవ్ నాకైతే చాలా హ్యాపీ సుందర్ గారికి ఫుల్ హ్యాపీనెస్, కానీ మాక్సిమం హ్యాపీనెస్ మేడం కే, బికాస్ అన్ని తెలుగు సినిమాలు థియేటర్కి వెళ్ళి చూస్తారు. అవును, నేను బ్రహ్మానందం గారు మాత్రం గురించి నేను థియేటర్కి వెళ్ళి పిక్చర్స్ చూస్తాను. ఐఎమ్ హిస్ బిగ్గెస్ట్ ఫ్యాన్స్. ఆయన వస్తే నాకు తెలీదు, ఐ ఆల్వేస్ లైట్ అప్ కంప్లీట్లీ ఆయన చూసిన తర్వాత. సో సుందర్ ఫస్ట్ హీ సెడ్ సంధానం పోషన్ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ తెలుగు విత్ బ్రహ్మానందం సార్, ఐ వాజ్ లైక్ ఐ జంప్డ్, ఐ సెడ్ వావ్. కానీ మీరు లాస్ట్ టైం ఇక్కడ షూటింగ్ చేసినప్పుడు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్ హియర్ అండ్ మీట్ హిమ్ ఇన్ పర్సన్. So that was an unfortunate meet. Yes, definitely ga vastan annaru, definitely ga andaru waiting ikkada Brahmanand gar kosam. Amma ela untundi? Daga daga mirse addam la untundi sir. Table meda beer ni kanchamlo biryani ni late cheyagurdu Kumar. Neelanta abbai ni love chesthene warranty untundi. Chinna mata kuda pedavi daatanandi ninnu chusi manase nanne evarandi. Madhapur ku rendu biscuitlu, సికింద్రాబాద్ కు రెండు వడలు పంపించు. మాదాపూర్ లో బిస్కెట్లు వడలు దొరకవేంటా? ఇది మా కోడ్ లాంగ్వేజ్ భయ్. కోడ్ లాంగ్వేజ్ అంటే మేము అలా పిలుస్తాం అన్నమాట. ఇంకోసారి నిన్ను చూసానంటే చెప్పు తొక్కుతాను. ఆడోళ్ళంతా ఆల్కహాల్ అంటుండు, రాగానే ఉంటారు. మనమే లవ్ అనే వాటర్ ఇందులో కలుపుకొని తాగేయాలి. అబ్బాయిలందరూ దొంగ వదవలే. ఈ ఎక్స్‌పీరియన్స్ తో నీకు అన్ని క్వాలిఫికేషన్స్ వచ్చాయి. సో థాంక్యూ సో మచ్ కుష్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ దిస్ ఫిల్మ్ విత్ us. అండ్ నేను చెప్పినట్టు నాకు హన్సిగాకి నెక్స్ట్ సినిమాలో మంచి ఛాన్స్ ఉంటుంది. డ్రైవింగ్ నో, యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ. ఓ థాంక్యూ. సో సంథింగ్ సంథింగ్ టీమ్ అండ్ రియల్లీ హ్యాపీ యు స్పెండ్ దిస్ టైం విత్ us అండ్ థాంక్యూ ఫర్ హావింగ్ దిస్ ప్రోగ్రామ్. థాంక్యూ.